నమస్తే వెల్కమ్ టు ఛానల్ త్రీ సిక్స్ నైన్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్ గురు వీరి గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ భగత్ సింగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అటు లెఫ్ట్ అయినా ఇటు రైట్ వింగ్ కార్యకర్తలైనా కూడా భగత్ సింగ్ అంటే పంచప్రాణాలు అలాంటి తెగో చూపించి ఈ భారతదేశ స్వాతంత్రం కోసం భరతమాత కన్నీళ్లు తుడవడానికి తన ప్రాణాలను సైతం వదిలిన వీరులు భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురు వీళ్ళతో పాటు ఇంకొక హీరో ఉన్నాడు ఆయనే అష్ఫక్కుల్లా ఖాన్ సో ఆయన గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం సో ఉత్తరప్రదేశ్లో పుట్టి పెరిగిన ఉల్లా ఖాన్ చిన్నప్పటి నుంచి దేశభక్తిని నరనరాన జీర్ణించుకున్నాడు భారతదేశంలో జరుగుతున్న ఈ ఆకృత్యాలకు విరుద్ధంగా పోరాడటానికి తాను చిన్నప్పటి నుంచి సాయశక్తుల ప్రయత్నించాడు అలానే తనది ఒక ముస్లిం కుటుంబమైన కూడా తన కొడుకు భారతదేశం గురించి ఇలా పోరాడుతున్నాడనేసి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆనందపడేవాళ్ళు అండ్ తన బ్రదర్స్ కూడా అంటే ఎవరైతే తన సోదరులు ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు అయితే అండ్ భగత్ సింగ్తో పాటు స్వాతంత్ర సంగ్రామంలో నడిచాడు అష్ఫాకుల్లా ఖాన్ అష్ఫాకుల్లా ఖాన్ ట్వంటీ టూ అక్టోబర్ అంటే సరిగ్గా ఇదే రోజు భారతదేశంలోని మన ఉత్తరప్రదేశ్లో జన్మించారు సో ఆయన ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్లోనే చనిపోవడం జరిగింది అది కూడా బ్రిటిషర్ చేతిలో అండ్ ఉల్లా ఖాన్ వచ్చేసి కేవలం స్వాతంత్ర సంగ్రామంలో అసలు బాసిన హీరోయే కాదు ఆయన మంచి కవి కూడా సో ఆయన కవితలు ఎంతలా ఫేమస్ అంటే ఆ రోజుల్లో భగత్ సింగ్ కూడా ఆయన ఏదైతే ఏదైతే పేపర్ని నడిపేవారో అందులో ఒక కాలంని అష్ఫాకుల్లా ఖాన్ గారికి ఇచ్చేసారు అంటే అందులో కవితల ద్వారా స్వాతంత్ర సంగ్రామాన్ని రెచ్చగొట్టేలాగా అంటే అప్పుడు ఈ రెచ్చగొట్టడం అన్నది నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం అన్నది ప్రతి ఒక్కరికి ఒక బలమైన కోరికగా ఉండేది సో వాళ్ళలో ఈ జ్వాలను రగిలించడానికి ఈయన కవితలు చాలా దోహదమయ్యేవి तो आयन ओक कविता ने चवेस्ता है जाऊंगा खाली हाथ मगर ये दर्द साथ ही जाएगा जाने किस दिन हिंदुस्तान आज़ाद वतन कहलाएगा बिस्मिल्ला हिंदू है कहते हैं फिर आऊंगा फिर आऊंगा फिर आकर ए भारत माँ तुझको आज़ाद कराऊंगा जी करता है मैं भी कह दूँ पर मज़हब से बांधा जाता हूँ मैं मुसलमान हूँ पुनर्जन्म की बात नहीं कर पाता हूँ हाँ खुदा अगर मिल गया कहीं अपनी झोली फैला दूंगा ఆర్ జన్నత్కే బదిలే ఉస్సే ఏ పునర్జన్మహి మాంగుంగ నిజంగా ఇది ఎంత గ్రేట్ పోయిట్రీ అంటే ఎంత గ్రేట్ కవిత అంటే నిజంగా నేను చదివిన తర్వాత దీని మీనింగ్ నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఎలా అంటే నేను ఒక ముస్లింని పునర్జన్మను మా ఇస్లాంలో విశ్వసించరు కానీ నాకు ఆ అల్లాయ్య కనిపించి నువ్వు భారతదేశం గురించి పోరాడావు నువ్వు ఒక సూపర్ హీరో అనేసి చెప్తే నీకు ఒక స్వర్గాన్ని ఇస్తున్నామనేసి చెప్తే నేను ఆ స్వర్గాన్ని కూడా తిరస్కరిస్తాను ఆ స్వర్గాన్ని కూడా తిరస్కరించి పునర్జన్మనే కోరుకుంటాను మళ్ళీ ఇదే భారతదేశంలో ఇదే ఈ సువర్ణ భూమి పైన నేను పుట్టాలనుకుంటున్నాను అనేసి ఉల్లా ఖాన్ ఎవరైతే తన ఫ్రెండ్ ఉన్నాడో రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆయనతో మాట్లాడడం జరిగింది అండ్ మధ్యలో ఒకటి మై ఫిర్ ఆవుంగా ముసల్మాన్ కహతే హే ముజే సభీ లేకిన్ మే మజబ్సే బాంధా గయావు అనేసి అన్నాడు అంటే అప్పట్లో కొంతమంది అశ్వాకుల్లా ఖాన్ని వాళ్ళు కాదన్నమాట అంటే నువ్వు నువ్వు ఒక హిందువి అనేసి ఆయన్ని వేధించేవాళ్ళు సో అశ్వాకుల్లా ఖాన్ ఈ కవిత ద్వారా అది చెప్పుకొని వచ్చాడనమాట నేను ఇస్లాం అనేసే ఒక మతంతో నేను బందీ అయ్యాను కాబట్టి నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను అండ్ పునర్జన్మ గురించి నేను మాట్లాడలేకపోతున్నాను కానీ ఆ అల్లాయే కనుక అల్లా అంటే ఇక్కడ దేవుడు సో ఆ దేవుడే కనుక తనకు స్వర్గప్రాప్తిని చేయిస్తాను అంటే ఆ స్వర్గాన్ని కూడా నేను త్యజించి అంటే వద్దని చెప్పి నేను ఇక్కడ పునర్జన్మని కోరుకుంటాను ఈ భారతదేశంలోనే మళ్ళీ పుట్టాలని కోరుకుంటున్నాను అని ఈ ఉల్లా ఖాన్ ఎవరైతే స్వాతంత్ర సమరయోధి ఉన్నారో ఆయన ఇలా అనడం జరిగింది నిజంగా ఇంత గ్రేట్ వర్డ్స్ ఎందుకంటే మతాన్ని పక్కన పెట్టేసి భారతదేశం గురించి మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి భారతదేశమే మాకు సర్వస్వం అనేసుకొని అప్పుడు పోరాడారు కాబట్టి వాళ్ళందరూ సూపర్ హీరోస్ అయ్యారు అలాంటి సూపర్ హీరోకి జై హింద్ इंकलाब जिंदाबाद